ఈ మధ్య మీరు పేపర్లో చూస్తుంటారు తెలంగాణ ఐఎంఏలో కొంతమంది నా మీద ఏదో తప్పుడు ప్రచారం చేస్తా ఏదో హైకోర్టులోకి వెళ్ళారు ఏదో నా మీద పిల్లేశారు సంథింగ్ ఏదో అంటే నేను పెద్ద పట్టించుకోలేదులేండి అదేంటంటే ఏంటో నన్ను ఏదో వైద్య సేవల కింద విఘాతం కలిగిస్తున్నానంట రెండోది మాస్కులను వ్యాక్సిన్లు వద్దన్నానంట వ్యతిరేకంగా ప్రచారం చేశానంట ఏంటంటో తప్పుడు ప్రచారాలతో చేశారు అంటే ఏదో పులిహోర కలిపారులేండి వీళ్ళకి అసలు గ్యాస్ ఏంటంటే ఉన్న విషయం చెప్తున్నాను టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం ఫ్రీగా నా దగ్గర అట్లనే స్ట్రైట్గా ఉంటుంది కదా అసలు ఉబ్బరం ఏంటంటే కడుపు ఉబ్బరం అసలు గ్యాస్ అంతా అలోపతిక్లో డయాబెటిక్ అనేది ఒక పెద్ద మహమ్మారిగా దాపురించింది ఈవెన్ అలోపతిక్ సమాజానికే ఈ డయాబెటిక్ చేసే వైద్యం అనేది ఒక చీడపురుగులాగా దాపురించింది ఇది చాలా పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థ చేసే కుట్రలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే అసలు ఏడుపు అంతా నేను డయాబెటిక్ సంబంధించి మందులు వాడితే 14 ఏళ్ళు జైల్లో పెట్టాలని అంటాం అంటే కానీ డయాబెటిక్ సంబంధించి టైప్ 2 సంబంధించి ట్రీట్మెంట్ సంబంధించి వీళ్ళు చేసేదంతా టోటల్ అశాస్త్రీయం చేతబడి కంటే నీచం అని చెప్పేది ఒకటి రెండోది నేను చేసిన ఛాలెంజ్ ఒకటి ఈ అలోపతిక్లో 150 ఏళ్ళ నుంచి పుట్టిన అలోపతికి 150 ఏళ్ళు 100 ఏళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ క్లెయిమ్ ప్రకారం ఒక్కడిని మందులతో తగ్గినట్టు చూపిస్తే నేను 2 కోట్లు ఇచ్చి జైలుకి వెళ్ళిపోతానని ఛాలెంజ్ చేస్తే ఇన్నాళ్ళు ఒక్కళ్ళు కూడా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయలేదు అట్లా నా డైట్తో 1000 మందిని పంపిస్తే 1000 మంది తగ్గించి తీరతాను లేకపోతే ఛాలెంజ్ నేను కనిపించకుండా వెళ్ళిపోతే ఇంతవరకు ఛాలెంజ్ తీసుకోవడానికి ముందుకు లేరు ఈ వెసల విషయంలో సరుకు లేక ఈ లిమిటెడ్గా ఉండే ఒక ముఠ ఒక ఇలా ఏంటంటే పులిహోర బ్యాచ్ అనొచ్చు ఈ పులిహోర బ్యాచ్ ఏంటంటే అసలుదైతే ఇది అసలు ఏడుపు ఇది ఈ ఏడుపు ఏడవలేక అంటే నిజాన్ని దాని మీద కొట్టారనుకోండి పెట్టండి కేసులు పెట్టండి నేను ఓపెన్గా చెబుతున్నా మీద పెద్ద శాస్త్రం తొక్కాతోలు అంటున్నారు కదా ఆన్ రికార్డ్ ఇక్కడ ఇస్తున్నా పెట్టండి దాని మీద చేల్చుకుందాం ప్రజలకు చర్చించి నేను జైలుకి వెళ్ళటం కదా దేనికి అది ఊరుదించుకున్నాక సిద్ధం మీ మీద మీరు చేస్తున్నారు చేతపడి కంటే ఘోరాది ఘోరంగా చేస్తున్నారు అల్లోపతికి డయాబెటిక్ వైద్యం మళ్ళా నేను ఇక్కడ కన్ఫర్మ్గా స్టేట్మెంట్ ఇస్తున్నా దీన్ని పట్టుకుని వెళ్ళండి చర్చి పెడతాం నేను ఊరుదించుకుంటా చిన్న కేసు అవసరం నా అంతటి నేను ఏది దానికైతే నేను కన్ఫెషన్ ఎక్కడంటే అది రాసి ఇవ్వడానికి సిద్ధం పబ్లిక్లోంచి వెళ్ళిపోతా మీ దగ్గర నేను రుజువు చేయలేకపోతే ఎందుకే చెప్తారు ఇవన్నీ ప్రజలు అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నా వాళ్ళందరూ బలైపోతున్నారు నా బంధువుల్లో బోల్డ్మంది చచ్చిపోయారు మీ ఈ చేతకాని వైద్యం వలన ఇంకా ఎంతమందిని చచ్చిపోలే ఎంతమందిని బలి తీసుకోవాలి మీరు మాత్రం సుఖంగా ఉన్నారు మీరంతా మీరు చేసే వైద్యంలో మీకే ఇంజక్షన్లు పొడుచుకుంటారు నాతో టీవీలో పోటాన్ డాక్టర్లో ఎవరెవరు ఎన్ని ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుంటారో నాకు తెలుసు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నాకు తెలుసు వాళ్ళు ఇళ్ళల్లో వాళ్ళు చేయించుకుంటా అంటే ఎంత సఫర్ అవుతున్నారో నాకు తెలుసు అవన్నీ మీకు తెలియని కాదు ఇవన్నీ తగ్గదు కానీ ఎందుకు బేష్ చేయాలని విధానం గురించి చర్చించడానికి రారు ఏదో పకోడీ కవరు నువ్వెవడవే దమ్ముంటే మీ పెంచదు ఇట్లాంటి పకోడీ మాటలు తప్పితే సైన్స్ గురించి మాట్లాడుతుందా ఎవడో ఒకడు ఒక ఆయన కూర్చుండి అంటాడు ఫ్యాట్ తింటే ట్రైగ్లైస్ వస్తుంది అంటాడు ఇట్లాంటి పావలా నాలెడ్జ్ చేసుకుని ప్రజలకు వైద్యం చేస్తానంటే భయపడుతున్నామయ్యా మేము అవగాహన లేని వాళ్ళందరూ ముందుకొచ్చి నాతో మాట్లాడేటప్పుడు అటెన్షన్ లేకుండా ఒక ఆయన అంటాడు ఏదో ఫ్యాట్ తీసుకుంటే అది కిడ్నీలో ప్రాసెస్ అయ్యేటప్పుడు కిడ్నీ ఇబ్బంది పడిపోద్ది ఏదో కిడ్నీ ఫెయిల్ అవుద్ది రెనల్ ఫెయిల్ అవుతుంది అంటాడు ఫ్యాట్ కిడ్నీలో ఎందుకు ప్రాసెస్ అవుద్ది అయ్యా ఈ నాలెడ్జ్తో మీరుంటే నేను చెప్పేది ఒకళ్ళద్దని సమాజంలో విజ్ఞానవంతులు 100,000 మంది డాక్టర్లు ఉన్నారు అందరూ బయటకు వచ్చి మాట్లాడే ఈ కడుపు ఉబ్బరం ఆపుకోవాలని గ్యాస్ బ్యాచ్గా చెప్తున్నాను నేను ఇది వీళ్ళు వాళ్ళ అసలు విషయాన్ని ఎదుర్కొంటాం అసలు ఏడుపు ఇది అది ఏడవకుండా కరోనాలోనంటే నేను వ్యాక్సిన్ వద్దన్నానంట ఎక్కడ ఆయన చెప్పింది ఎక్కడ చెప్పాను నేను వ్యాక్సిన్ వద్దనని వ్యాక్సిన్లు వద్దు మాస్కులు వద్దని చెప్పాను 2 రూపాయలు మాస్క్ పెట్టేసుకుని చూడండి ఇక్కడ గడ్డం కిందకి పెట్టి 2 రూపాయల మాస్క్ ఆగుతుందా కరోనా చెప్పండి నేను జాగ్రత్తలు చెప్పే ప్రజలకి 2 రూపాయల మాస్క్ పెట్టేసి ఇక్కడ దాకా పెట్టేది మమ్మల్ని కాపాడుకుంటుందా అనుకుంటున్నారు ప్రజలు భ్రమలో ఉన్నారు లేదు అలా మీరు కాపాడబడరు ఇలాంటి చేస్తే పెట్టుకుంటే ఫుల్ ప్రొటెక్షన్ పెట్టుకోండి లేదు ఎలమాకండి ఇప్పుడు పెళ్ళికి వెళ్తాడు అక్కడ దాకా వెళ్తాడు ఇంత 2 మాస్కులు పెట్టారంటాడు 2 రూపాయలు మాస్క్ పెడతాడు అది భోజనాల దగ్గరికి వెళ్తే తీసేస్తాడు 2 రూపాయలకి ఏంటంటే చెప్పాను నేను ఓ రోజు ఎయిర్పోర్ట్లో వెళ్తాంటే నేను ఫ్లైట్లో వెళ్తాంటే ఒక ఉదాహరణ కూడా చెప్పాను ఇండిగో ఫ్లైట్లో దీంట్లో నేను వెళ్తాను వెళ్తాంటే నేను మధ్యలో సీట్లో ఉంటే నాకు ఒక జాకెట్ ఇచ్చారు ఓ జాకెట్ ఇలా తొడుక్కిన జాకెట్ వేసుకున్న కరోనా ఎలా అవుతుందండి చెప్పండి ఏంటి సిల్లి అని ఇప్పుడు మీరు లేనప్పుడు ట్రావెల్ మానేయండి అసలు బ్యాన్ చేసిపారండి 1 సంవత్సరం పాటు దద్దరు వదిలిపోతుంది మళ్ళీ తిరుగుదాలి పబ్బం కడుక్కోవాలి ఇదంటే ఎలా కుదురుతుంది 2 ఎలా కుదురుతాయి అలానే వ్యాక్సిన్ల గురించి వ్యాక్సిన్లు వేయించుకోవద్దని నేను ఎక్కడ చెప్పలేదే వ్యాక్సిన్లు అద్భుతమైన వ్యాక్సిన్లకు వ్యతిరేకం ఏంటి వ్యాక్సిన్లు అంటే బోల్డ్ వ్యాక్సిన్లు ఉన్నాయి శాంతంపేట కృపాస రెడ్డి గారు చేశారు వ్యాక్సిన్ హెపటైటిస్ బి కానీ ఇలాంటివన్నీ వ్యాక్సిన్లు అలానే పోలియోకి సంబంధించి నేను అద్భుతమైనవి హడావుడిగా థర్డ్ ట్రయల్ కూడా రిలీజ్ చేసిన వ్యాక్సిన్ రిలీజ్ చేసినప్పుడు అలానే వ్యాక్సిన్ సంబంధించి అనేక అనుమానాలు చూస్తున్నప్పుడు కళ్ళెదరకుండా కనిపిస్తున్నప్పుడు సడన్ డెత్ జరుగుతున్నప్పుడు దాని గురించి ప్రశ్నించరా అలానే వ్యాక్సిన్ వేసుకుంటే రాదన్నారు రాదురా బాబు అంటే అదేంటి వచ్చింది కదంటే వచ్చినా సీరియస్ అవ్వదు అంటారు సీరియస్ అవ్వదు సీరియస్ అయ్యింది మరి సీరియస్ అయ్యింది అంటే
లేదు సీరియస్ అయినా చచ్చిపోరంటారు. మరి చచ్చిపోయారు అంటే కొంతమంది చచ్చిపోతారులే అంటారు. అంటే ఏంటి అసలు ప్రజల్లో ఇన్ని అనుమానాలు ఉంటే నివృత్తి చేయకుండా ఎవరయ్యా మీరు 2 రూపాయలు చేయిందని 5 రూపాయలు చేసిందంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. వాటర్ బాటిల్ కంటే తక్కువకి ఇస్తారని ఒక ఆయన చెప్పారు, తీరా చూస్తే 1400 1500కి అమ్మారు. ఎలా క్వశ్చన్ చేయకుండా ఉంటాం? ఎలా క్వశ్చన్ చేయకుండా ఉంటాం? క్వశ్చన్ చేయకుండా ఉంటానికి మేము పీడి పేరోల్స్ మెడికల్ కంపెనీల నుంచి బిస్కెట్ కోసం అంగలారి చేతి వదలం కాదు కదా, ఖచ్చితంగా నిజమైన చేతి వదలకు అడుగుతాం. అట్లానే అమెరికాలో ఉంది, రోజుకి 2 లక్షల కేసులు వచ్చినాయి, మరి వ్యాక్సిన్లు వేయించుకోలేదు. అక్కడ యూరోప్ ఉంది, యూరోప్లో వ్యాక్సిన్ లేవా దొరకవా? యూకేలో వ్యాక్సిన్ వేయించుకోలేదా? 2 లక్షల కేసులు వచ్చినాయి. అడుగుతాం కదా ఈ ప్రశ్న సమాధానం చెప్పాలి. దీని వ్యాక్సిన్ వ్యతిరేకం ఎలా అవుతుంది అంటే మీరు ఏం భ్రమ కలిగించి ప్రజలను భయభ్రాంతి చేస్తారంటే మిమ్మల్ని బొక్కలు దోయాలి. అంటే ఒరే మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా, మీరు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి మీరు చెప్పదలుచుకున్నారా? నేను జాగ్రత్తలు చెప్పా, వ్యాక్సిన్ వేయించున్నప్పటికీ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ సైన్స్. అమెరికన్ CDC సుస్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, లక్షల మంది మీద పరిశోధన చేసిన తర్వాత సుస్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది అమెరికన్ CDC. వేసుకున్న వాళ్ళకి వేసుకున్న వాళ్ళకి ఒకే రకంగా వస్తుందని. అలాంటప్పుడు వేసుకుంటే కొన్ని యాంటీబాడీలు పెరగడం ఖచ్చితంగా మంచిదే. నేను సపోర్ట్ చేస్తాను, నేనే ఎంచుకున్న వ్యాక్సిన్ని, నేనే ఎంచుకున్నాను ఫస్ట్ వేవ్ ఇప్పుడు వ్యాక్సిన్ని. ఏమవుతుంది వ్యాక్సిన్ ఎంచుకుంటే? కాదు, ఈ ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయాలని అడుగుతాం. ఈ 2 వేరు వేరు. ఒక వ్యక్తి ఉంటే అచ్చంగా బజిన కొట్టం. ఇప్పుడు రాజకీయ పార్టీ ఉంటుంది, ఆ రాజకీయ పార్టీ నాయకుడు చేసేదంతా మంచి, లేకపోతే వ్యతిరేకులు చేసేదంతా చెడు అంటాం, లేకపోతే రివర్సల్ చెప్పటం, ఇలా ఉంటుంది ఎక్కడన్నా? ఒక వ్యక్తి అన్నీ మంచి అన్నీ చెడు చేస్తాడు, పెద్ద అంటూ మంచి చెడు ఉంటుంది. మేము కూడా అంతే, అది మంచి ఉంటుంది, మంచిని మంచి చెబుతాం, దాంట్లో ఉండే చెడుని ఎవరైనా సరే నిజాయితీగా ప్రజల తరపు నిలబడి అడుగుతారు, గుడ్డిగా తబలా కొట్టి మాట్లాడరు. ఇది నేను చెప్పింది కాదు, నేను చెప్పే ప్రతి డాక్యుమెంటు ప్రపంచవ్యాప్తంగా WHO దగ్గర నుంచి అందరూ చెప్పిందే నేను చెప్పాను. నేను వద్దని ఎక్కడ చెప్పాను అంటే ఈ పులిహోర కవర్లు, ఈ పకోడీ కవర్లు ఇవి చెప్పమాకంటే ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు, మీలాంటి ప్రజాద్రోహుల్ని. ఏదైనా ఓపెన్ డిబేట్, నాది డిబేట్ చాలా క్లియర్గా ఉంది. డయాబెటీస్ సంబంధించి మీరు 100 మందిని తీసుకోండి, మీరు IMA తరపు మీద రిప్రజెంటేటివ్, మీద సైన్స్ అంటున్నారు కదా, నేను 100 మందిని తీసుకుంటా పెడదాం, అన్ని పెట్టి కూర్చుందాం. మీరు ఒక్కడ తగ్గించినా నేను డైట్ చేయడం మానేస్తా, వెళ్ళిపోతా. మీరు ఎక్కడ అడితే అక్కడ సంతకాలు పెట్టి, ఎంటి సంతకాలు పెట్టి, నా చేత ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్లు పెట్టించుకోండి, నా ఆస్తులు మొత్తం రాంచుకోండి. నేను కనుక ఫెయిల్ అయితే నేను ఏ జైలుకైనా దేనికైనా ఏ పనిష్మెంట్ రెడీ. మీరు ఒక్కళ్ళ తగ్గించిన, నేను ఒక్కళ్ళ తగ్గించలేకపోయినా నా 100 మందిలో ఛాలెంజ్ రెడీనా? ఇది రౌడీ ఛాలెంజ్ కాదు, మీరు కుంటి సాకులు చెప్పి తప్పించుకోమాకండి. అన్నమైతేనేమి సున్నమైతేనేమి పాడుపట్టకు, అన్నమై తిందామంటాడు కానీ సున్నం తిందామంటు తెలివి గల సన్నాసి. మీరు కూడా అలాంటి చావు తెలివితే అట్లా చూపించు మాకండి. ఛాలెంజ్ అనేది ప్రజల కోసం అయ్యా. ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్ చేయడం వల్ల ఎవరికి లాభం? ప్రజలకు లాభం. నేను ప్రజల గురించి చెప్తున్నాను, అదేదో తేలిపోతుంది కదా, పెద్ద శాస్త్రం కదా. కూర్చోండి, మీరు వెనకేసుకొచ్చి ఆ 4 5 పులిహోర కలిపేమట, తప్పుడు ఎవరినో తీసుకొచ్చి నా డైట్ మీద తప్పుడు ఆరోపణలు చేయించి, ఒకరోజు ఏమో అయోడిన్ తగ్గిందంటారు, ఒకరోజు ఏమో వాటర్ తగ్గిందంటారు, డిహైడ్రేటెడ్ అంటారు, ఒకరోజు ఏమో ఇంకోటి అంటారు, కళ్ళు తిరిగిందంటారు. మీద మీకే క్లారిటీ లేదు. వా పకోడీ గడు వచ్చేమో నేను 250 గ్రాముల కొబ్బరి తాగానంటాడు, కూరగాయలు చూసి తాగానంటే నేను చెప్పను అన్నీ. వీళ్ళు నా డైట్ చేయటం ఏంటి, ఈ నాశనం చేయటం ఏంటి? మీరంతా అసలు మీరు రోజు 7 మంది ప్రతి చోట నుంచి చచ్చిపోయిన వాళ్ళందరూ మీరంతా అకౌంట్ బాధ్యత తీసుకుంటారు? మీరు వీళ్ళందరినీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ప్రతిరోజు చేసేయని మీరు బాధ్యత తీసుకుంటే నేను తీసుకుంటా రెడీ. ఎవరు నిలబెట్టినా సరే నా డైట్ కానీ మీరు ప్రూవ్ చేయండి, ఊరుదించుకుంటా. నేను ఎక్కడ సంతకం పెట్టుకోను, నా డైట్ కానీ జరిగిందని ప్రూవ్ చేయండి. గీతల మల్లేశ్వరుడు మాట్లాడినట్టు 3 రోజులు డైట్ చేశాడు కిడ్నీ పోయింది, 2 రోజులు నిన్న మొదలెట్టాడు గుండె స్ట్రోక్ వచ్చింది, ఇట్లాంటి పులిహోర పులుసు మాటలు మాట్లాడమాకండి. మాట్లాడితే మీ ముఖాన ప్రజలకు ఆండ్రీ చూస్తారు. ఇలాంట మీరు పెట్టదలుచుకుంటే ఈ కేసులకి ఇట్లాంటి ఉడతూపులకి జడిసే రకం కాదు. నా మూతి మీద మేసాలు రాకముందే నా మీద 3 అటువంటి మంటర కేసులు ఉండి అన్యాయాన్ని వ్యతిరేకంగా పోరాడినందుకు. ఎవడైనా సరే ఒక్కసారి స్వస్థతకు గుర్తుపెట్టుకోండి, చావుకే భయపడను నేను. అది పెడితే ఇక్కడికి వచ్చి కూర్చుని నాకు మంచి తెలిస్తే అది ప్రపంచంలో ప్రజలకు అందించకుండా నేను విశ్రమించే ప్రసక్తే లేదు. ఏ పోరాటం ఏ స్థాయిలోనే సరి చేయడానికి సిద్ధం. ఈ దుర్మార్గాల నుంచి ప్రజలను కాపాడి ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని తలమానికొన్న అల్లోపతిని శిఖరస్థానంలో నిలబెట్టాలంటే నా ప్లాను. వైద్యంలో సంస్కరణ జరిగి తీరాల్సిందే. ఏదో వేదాలు మత గ్రంథాలలాగా ఇది అద్భుతం ఎక్కడ ఉండదు. వ్యాపార ప్రయోజనకు అనుగుణంగా ఎలా మారిందో ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలుసు. దీనికి 1000 మంది డాక్టర్లు నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కూడా మీరంతా పైకి పేర్లు చెప్పకపోవచ్చు. ఈ దుర్మార్గులు, ఈ పులిహోర బ్యాచి ఉన్న ఈ 5-6 వ్యక్తిగత అజెండా చేసే దానికి వ్యతిరేకంగా నాకు 100 మంది ఫోన్ చేసి మాట్లాడతా కానీ నన్ను కలిసి కానీ నాకు మద్దతు ఇస్తున్నా. మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో ఈ దుర్మార్గుల్ని, ఇలాంటి ఉడతూపులు ఎన్ని చేసినా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటాను. జైలుకి వెళ్ళి ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను లెక్క చేయకుండా ఉంటాను. నేను ప్రజల మేలు కోసం చేతనైతే
మీరు నా ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉండండి, ప్రజల ముందు రండి, లేదా ప్రజలతో కాండ్రీ చూసుకునే పరిస్థితి మీరు తెచ్చుకోమాకండి.